బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీట్ల కేటాయింపుపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది. రూల్స్ ప్రకారం అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరిగిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి విషయాన్ని చంద్రబాబు వివాదం చేయాలని చూస్తున్నారన్నారు జగన్. చంద్రబాబు సానుభూతి కోసం పాకులాడుతున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి అయినా రూల్స్ పాటించాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు. మీరు తక్కువ మంది ఉన్నా మాట్లాడే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కదాన్ని టీడీపీ సభ్యులు వక్రీకరిస్తున్నారని జగన్ తెలిపారు. నాకు అన్నీ చూసినప్పుడు అన్న అక్కడే కనిపించేవాడు ఇప్పుడు నాకు ఇప్పుడు సరితనేదో కూర్చుంటాడు తప్పు కూడా నాకు అనిపించల. బట్ ఓకే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ను ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు, పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. సార్ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటుగా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని అనుకుందామా, పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్టే వద్దాం, పోనీ నేను మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహ పడతా ఉన్నాడు, ఇంకా ఇదంతా కూడా వ్యామోహ పడతా ఉన్నారు, అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు, రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో ఒక పద్ధతి అనేది ఉండాలి. ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ ద్వారా ఏదో ఇష్యూ ద్వారా ఏదో ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, అధ్యక్ష వీళ్ళు అడిగింది ఏంటి అధ్యక్ష, ఇంకొకటి ఇంకొకటి పాయింట్ ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష, క్వశ్చన్ దాటిపోయింది. క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయినారు. రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్ కూడా రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు. రిప్లై అయిపోయి చేశాడు, రెండో క్వశ్చన్కి కూడా రిప్లై అయిపోయి చేసిన తర్వాత లేదు లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను ఎనిక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను నన్ను మాట్లాడిచ్చేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళా మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష, వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష, ఇక మూడవది అధ్యక్ష, ఇక వాళ్ళు అడిగింది ఇంకోటి ఏంటి మూడవది, మాటి మాటికి అధ్యక్ష, మాటి మాటికి అధ్యక్ష వీళ్ళు అడిగేది.